అందుకని అధికారులకి పోలీసులకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఇందాక అచ్చెన్ నాయుడు గారు చెప్పారు, మేము కూడా లెక్కలు రాస్తున్నాం. ఈ రోజు ఇక్కడ వ్యాపారస్తులందరికీ కూడా తెలుసు ఈ రోజు ఖర్చుకి, ఈ రోజు వ్యాపారస్తులందరూ కూడా లెక్కలు రాసుకొని రేపు వడ్డీతో సహా తీసుకునే పరిస్థితి ఉంటుంది మా కోట బొమ్మల్లో కానీ ఎక్కడ కానీ వ్యాపారస్తులు. వాళ్ళు వ్యాపార లెక్కలు రాస్తే ఈ రోజు మేము రాజకీయ లెక్కలు రాస్తున్నామన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు మేము చిన్న స్థాయిలో పనిచేసే అధికారులు, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉండే అధికారులు, ఎంపీ గారు మా మీద ఎందుకు దృష్టి పెడతారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గారు మా మీద ఎందుకు దృష్టి పెడతారని. మేము ఎలా లెక్కలు రాస్తున్నామో మా కార్యకర్తలు కూడా అలాగే లెక్కలు రాస్తున్నారన్నది మీరు గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల లెక్కలు అన్ని కూడా వడ్డీతో చెల్లించాకే మా లెక్కల మీదకి వస్తామన్నది కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. అందుకనే ఈ రోజు ప్రజలందరిలో కూడా మార్పు వచ్చింది. అధికారులు మార్పు రావాలి. ఏంటండి, ఎక్కడైనా సరే ఒక్క కార్యక్రమం అందరికీ ఇదే మన అందరం కూడా తెలియజేస్తున్నాం. ఇదే రకంగా రేపు పోరాటం చేసి రేపు రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం కొనసాగించబోతున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలి. అమ్మ వదిలేయండి, వదిలేయండి, అందరూ కూడా సహకరించాలి. రేపు రాష్ట్రం మొత్తం మీద ఇదే రకంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇసుక సమస్య ఉంది, ఈరోజు ఇళ్ల సమస్య ఉంది, ఈరోజు పెన్షన్లు రేషన్లు ఇలా ఎన్నో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం జరగాలంటే తెలుగుదేశం పార్టీ పరిపూర్ణమైనటువంటి ప్రతిపక్షం కింద పోరాట మార్గం ఎంచుకొని మనం ముందుకు నడవాలి. మనకి చెమట కొత్త కాదు, మనకి ఎండ కొత్త కాదు, మనకి రోడ్డులు కొత్త కావు, మనకి పోలీసులు కొత్త కాదు, మనకి ధైర్యంగా ముందుకెళ్లి మనం పోరాటం చేద్దాం. రాష్ట్రంలో ఈ రోజు మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరైతే అభిమానంతో వైఎస్ఆర్ కి ఓట్లేశారో వాళ్ళు కూడా తల మీద చేసుకొని అయ్యో పాపం చేసుకున్నాం కదా అని ప్రత్యక్షంగా ఈరోజు అన్నటువంటి మాటలు మనం అందరం కూడా వింటున్నాం. కాస్త ఓపిక పడి మనం ఇదే పందాలో ముందుకు వెళ్తే ఈ రోజు 100 మంది కదిలారు, రేపు 1000 మంది కదులుతారు, మళ్ళీ 100,000 మంది, అలా కోట్లాది మంది కదిలి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం ఖాయం అనేది కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వస్తారు. మరి ఆ పందాల్లోనే ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయండి. ఈ చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా జరిగితే ఓపిక పెట్టి మా దృష్టిలో పెట్టండి. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మేము అందుబాటులో ఉంటాం. ఈ రోజు సమయం అయిపోతుంది కాబట్టి అందరికీ మరొకసారి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అన్ని కూడా పెరిగాయి కాబట్టి సామాన్యుడు నడ్డి విరిచేటటువంటి విధంగా ఈ రోజు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు చేస్తున్నాం. ఈ రోజు మన అందరి తాలూకా డిమాండ్ ఒక్కటే, వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు, నూనె ధరలు అన్ని కూడా తగ్గించి ఈ రోజు రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మనం అందరం డిమాండ్ చేస్తున్నాం. దాన్ని సపోర్ట్ చేయడానికి కదలి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త సోదర సోదరి మన అందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ, రైతులుగా వచ్చినటువంటి వారికి అతి ముఖ్యమైనటువంటి సమస్య సాగునీటి తాలూకు సమస్య. ఆ రోజు మంత్రిగా అచ్చెన్ నాయుడు గారు ఉంటే ఏ రకంగా పనిచేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు డబ్బులు కూడా లేకపోతే ఈయన స్వయంగా అమరావతి దగ్గర కూర్చొని టెక్కలిలో ఒక్క అడుగు కూడా ఎండిపోకూడదని ఈ రోజు 12 పైగా లిఫ్ట్ ఇరిగేషన్లు ఇక్కడికి తెచ్చి, ఇరిగేషన్లు తెచ్చి పూర్తి చేయించి, పూర్తి చేయించి కరెంట్ ఇచ్చి, కరెంట్ ఇచ్చి నీళ్ళిచ్చి పొలాల వరకు పంపించినటువంటి ఏకైక నాయకుడు ఈ టెక్కల్లో అచ్చెన్ నాయుడు గారు తప్ప మరొకటి లేదు. ఈ రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఈ రోజు అధికారం పక్కన పెట్టుకొని పదవులు తెచ్చే మీకే అంతుంటే 40 సంవత్సరాల నుంచి ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి మాకెంత ఉన్నారని పందులు బురబుర దొరుకుతాయని మనం దొరుకుతామా? మనకున్న రాజకీయం మనది. మీరు కుళ్ళు వాడండి, కుతంత్రాలు వాడండి, మా దెబ్బ కొట్టారని మా కార్యకర్తల మీద ఎన్నైనా చేయండి, కానీ ప్రేమతో గెలుచుకునే రాజకీయం కింజరాపు కుటుంబం దగ్గర ఉందని మంచిపోయేదని మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం. రేపు అందరూ కూడా ఇదే స్థాయిలో ఏ కార్యక్రమం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గారు పిలిపించినా సరే కలిసికట్టుగా కదలి రండి. మన బలం మనమే, మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎవడైనా తల వంచాల్సిందే అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.